సామెతల గ్రంథము 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. భక్తిహీనులకు కలిగే మొదటి నష్టం, వాళ్ళ ఇంటి మీదకి దేవుని శాపము వస్తుందంటమ్మా. తల్లులారా, తండ్రులారా, శాపాలు మీరు నమ్ముతారు కదమ్మా. ఎవరైనా శాపనార్థాలు పెడితే వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది కదా తల్లులారా. అమ్మ, ఇప్పటికీ నువ్వు ఎంతమందికి శాపనార్థాలు పెట్టావో, ఎవరు నిన్ను బాధ పెట్టారని, ఎవరు నిన్ను అప్పులపాలు చేశారని, ఎవరు నిన్ను మోసం చేశారని చెప్పి ఈ రోజున నీ నోట్లో నుంచి శాపనార్థాలు నువ్వు పలుకుతూ ఉన్నావేమో. నువ్వు చెప్తూ ఉండొచ్చు పక్కనున్న వాళ్ళతో, వాళ్ళకు ఒకవేళ నష్టం వస్తే, వాళ్ళు ఒకవేళ చనిపోతే, వాళ్ళు ఒకవేళ కష్టాల పాలైతే, అప్పుల పాలైతే, రోడ్డు పాలైతే ఒకవేళ అంటున్నావేమో తల్లి. ఆ రోజున మా కుటుంబానికి వాళ్ళంత నష్టం చేశారు, నేను వాళ్ళకు ఆ శాపాన్ని పెట్టాను, అందుకని ఆ శాపం తగిలి వాళ్ళ కుటుంబం అంతా పోయింది అని చెప్పి అన్నవాళ్ళు లేరమ్మా. నా శాపం తగిలి వాళ్ళు బాగుపడలేకపోయారు అని చెప్పి అన్నవాళ్ళు లేరా తల్లి. నా శాపం తగిలి ఉద్యోగాలు రాకుండా ఉన్నారు వాళ్ళ ఇండ్లలో. నా శాపం తగిలి పెళ్ళిళ్ళు రాకుండా ఉన్నారు వాళ్ళ ఇండ్లలో. నా శాపం తగిలి ఒక్కరు కూడా బాగుపడనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అని చెప్పి అనేటువంటి మాటలు మనం వినడం లేదా? వింటున్నాం తల్లులారా, నిజంగా అవి పనిచేయడం లేదా? పనిచేస్తాయి తల్లులారా. హేతువు లేని శాపం తగలకపోవును. అంటే ఒకవేళ కారణం లేకుండా నువ్వు చెప్పిస్తే, వాళ్ళ తప్పు లేకుండా నువ్వు చెప్పిస్తే నీ శాపానికి ఏ శక్తి ఉండదు. కానీ ఒకవేళ నిజంగానే వాళ్ళు నిన్ను బాధ పెడితే, ఒక నిజంగానే వాళ్ళు నిన్ను నష్టపరిస్తే, నిన్ను కష్టాల పాలు చేస్తే, అప్పుడు ఏ విధంగా నన్ను శపిస్తే ఒకవేళ తగలొచ్చేమో. కేవలం మానవ మాత్రులమైన మన నోటి మాటకే అంత శక్తి ఉంటే, మన శాపానికే అంత ఉగ్రత దిగొస్తే తల్లుల మీరు గమనించండి అమ్మా, భక్తిహీనుల ఇంటి మీద కంట యెహోవా శాపం వచ్చినంట. ఎవరి శాపం అమ్మా ఇది? దేవుని శాపం తల్లులారా తగలకుండా ఉంటుందమ్మా. దేవుని శాపము తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. దేవుని శాపం తల్లులారా బతకగలుగుతామా? దారులు దొరుకుతాయి మనకు, ఖచ్చితంగా మనం నష్టపోవాల్సిందే. ఈరోజు అప్పు చేసి తీర్చనటువంటి బుద్ధి నీకుంటే, దేవుణ్ణి బూతులు మాట్లాడేటువంటి స్థితి నీకుంటే, దేవుని సన్నిధి అంటే భయపడినటువంటి స్థితి నీకుంటే, చెట్ట మాటలు మాట్లాడేటువంటి నోరు నీకుంటే, మాట తీరు లక్షణాలన్నీ ఒకవేళ నీలో ఉంటే, లేకపోతే నీ ఇంట్లో ఒకరికుంటే, దేవుని వాక్యం తెలియజేస్తుందమ్మా, వాళ్ళ ఇంటి మీద కంట దేవుని శాపం వస్తుందంటమ్మా. ఆ శాపం తగిలే ఈరోజున అప్పుల పాలయ్యాము, ఆ శాపం తగిలే పిల్లలకు పెళ్ళిళ్ళు కాకున్నాయి, ఆ శాపం తగిలే పుట్టగతులు లేకుండా పోతున్నాం మనము, ఆ శాపం తగిలే యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆ శాపం తగిలే ఈ రోజున మనం నష్టపోతున్నాము, నాశనం అయిపోతున్నాము, నరకానికి అంచుల్లో ఉంటున్నాము అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదమ్మా. దేవుని శాపాన్ని తప్పించుకోవాలంటే భక్తి మనం చేయాల్సిందే, భక్తిగా మనం ఉండాల్సిందే. ఆ 4 లక్షణాలను మన నుండి దూరం చేసుకోవాలి తల్లులారా.